हाय फ्रेंड्स ना पेर नानी प्रभाकर మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 560 కి అందరికీ స్వాగతం ఈ రోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచక చూసేద్దాం సో ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను డిగు సో ఈ హోమ్ సెక్యూరిటీ అలారం అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపిన ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్ లో అయితే వదిలేస్తాను నాకు కొంచెం వీడియో అయితే మీరు చూడగలరు ఈ రోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి పాన్ కార్డు ఆధార్ అన్నమాట లింక్ చేసే గడువు అనేది రేపటితో అయితే ముగిపోతుంది డిసెంబర్ 31 కల్లా డెడ్ లైన్ అయితే ఉంది సో మీరు ఇంకా మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే మీరు ఈ రోజు రేపట్లో అయితే చేయాల్సి ఉంటుంది దీనికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళొచ్చు సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లింక్ ఆధార్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా దీన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మీరు మీ పాన్ కార్డ్ నెంబరు అలాగే ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మీరు ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇక్కడ అన్ని మెన్షన్ చేసి సో ఇక్కడ మీరు ఆధార్ని అయితే లింక్ చేయవచ్చు అనమాట పాన్ కార్డ్కి ఒకవేళ ఆల్రెడీ మీరు ఆధార్తో పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ ఒకసారి మీకు క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఈ పైన ఒకసారి పాన్ నెంబరు ఇక్కడ వచ్చేసరికి ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసి సో ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని మీరు క్లిక్ చేసినట్టయితే సో మీకు ఆధార్ స్టేటస్ మీకు ఆల్రెడీ లింక్ అయి ఉంటే మాత్రం ఇక్కడ మీకు చూపిస్తుంది సో దీన్ని బట్టి మీరు లింక్ అయినట్టుగా తెలుస్తుంది ఒకవేళ అవ్వకపోతే అవ్వలేదని చూపిస్తుంది మీరు వెంటనే మీరు ఆధార్తో అయితే లింక్ చేసుకోండి మీ పాన్ కార్డ్ని సో తర్వాత చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీ Mi 9 ఇలా ఆల్రెడీ తీసుకొచ్చారు ఇప్పుడు Mi 10 వచ్చేసరికి వీళ్ళు టీచ్ చేస్తూ వైబు అకౌంట్లో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారనమాట ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన Mi 9తో కంపేర్ చేస్తే దీంట్లో బ్యాటరీ పర్సంటేజ్ ఎక్కువ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది 4500 mAh నుంచి 4800 mAh బ్యాటరీ వరకు ఇదైతే ఉండబోతుంది అనమాట ఇందులో సరికి వీళ్ళు Mi 10 అలాగే Mi 10 Pro ఈ రెండు వేరియంట్ని అయితే తీసుకొస్తారు వీళ్ళు రీసెంట్గా చూసుకుంటే Mi Note 10 తీసుకొచ్చారు అది వేరు ఇది వేరు అనమాట ఇందులో సరికి వీళ్ళు Snapdragon 865 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అలాగే ఇందులో చూసుకుంటే వీళ్ళు 65W ఫాస్ట్ ఛార్జర్ని కూడా యూజ్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది వీళ్ళు చెప్పింది వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే 32 minutes ఇది 0 to 100% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు Mi Note 10లో వీళ్ళు హై రెండ్ వేరియంట్ కూడా అయితే టీచ్ చేశారు అందులో కూడా వీళ్ళు ఇదే 65W ఫాస్ట్ ఛార్జర్ అయితే యూజ్ చేయబోతున్నారు ఇక అలాగే షౌమీ మనకి December 10 అనుకుంటా చైనాలో చూసుకుంటే వీళ్ళు Redmi K30 అండ్ K30 5G వేరియంట్ ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసిన సంగతి తెలుసు ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు K30 ఆల్రెడీ సేల్లోకి అయితే తీసుకొచ్చారు బట్ ఒకసారికి K30 5G వేరియంట్ అయితే సేల్లోకి అయితే ఇంకా తేలేదు ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు January 7 నుంచి ఈ మొబైల్ని అక్కడ సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు పోస్ట్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు సో ఈ మొబైల్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు సో మనోహర్ జైన్ ఏం చేస్తున్నారు మీరు ఇక అలాగే షౌమీ వచ్చేసరికి మీ స్మార్ట్ వాచ్ రీసెంట్గానే లాంచ్ చేశారు ఇది మొట్టమొదటి వీళ్ళ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు అప్పటి ముందు వచ్చేసరికి వీళ్ళు ఫిట్నెస్ ట్రాకర్స్ని అయితే తీసుకొచ్చారు కానీ స్మార్ట్ వాచ్ని అయితే తేలేదు ఇప్పుడు వచ్చేసరికి మరో స్మార్ట్ వాచ్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు January 3 ఈ స్మార్ట్ వాచ్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి వచ్చేసరికి వీళ్ళు కలర్ అని చెప్పేసి పేరు అయితే పెట్టారనమాట సో వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన డైల్ చూసుకుంటే మనకి స్క్వేర్గా అయితే ఉండేది సో ఈ డైల్ వచ్చేసరికి రౌండ్గా అయితే కనిపిస్తుంది అంటే అది వచ్చేసరికి వీళ్ళు యాపిల్ని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు అయితే దానికి చెప్పారు ఇప్పుడు వచ్చేసరికి ఇది రౌండ్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ షేప్లో వచ్చేసరికి వీళ్ళు కలర్ అనే పేరు మీద వీళ్ళు స్మార్ట్ వాచెస్ని అయితే January 3 లాంచ్ చేయబోతున్నారు సో ఇండియాకి అది కూడా ఇంకా రాలేదు మరి ఇది తీసుకొస్తారో లేదో తెలియదు సో తర్వాత చూసుకుంటే ఒప్పో నుంచి Oppo A5 2020 ఈ సిరీస్ని వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చారు A5 A9 సో ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వీళ్ళు 6GB 128GBని అయితే మళ్ళీ లాంచ్ చేశారనమాట దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు ₹14,990 ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్టయితే Realme 5 ఏదైతే ఉందో సేమ్ Realme 5s కాదు Realme 5 అదే స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది అలాగే ఈ మొబైల్ డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది అలాగే బ్రాండ్ చేంజ్ తప్పితే సో స్పెసిఫికేషన్స్ మొత్తం అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి సో ఎంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అయితే కాదు ఇక అలాగే ఒప్పో వచ్చేసరికి ఎఫ్ సిరీస్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది లాస్ట్ టైం చూసుకుంటే వీళ్ళు F11 అండ్ F11 Pro ఈ రెండు మొబైల్స్ని అయితే తీసుకొచ్చేసారు అంటే ఇది వచ్చేసరికి వీళ్ళు ఇయర్ మార్చ్లో అయితే తీసుకొచ్చారు ఇప్పుడు వచ్చేసరికి F15 వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ Q1 తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు దీన్ని బట్టి చూసుకుంటే ఈ మొబైల్ కూడా వీళ్ళు మార్చి నెలలో తెచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇయర్ చూసుకుంటే వీళ్ళు మార్చి నెలలోనే వీళ్ళు F11 సిరీస్ని అయితే తీసుకొచ్చారు సో F15 కూడా మనం నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అయితే చూడొచ్చు ఇంకా ఈ మొబైల్ మనం డిజైన్ కూడా చూస్తుంటే ఇది మనకి Realme XT అలాగే వచ్చేసరికి Realme X2 సో ఈ మొబైల్స్ ఏవైతే డిజైన్ ఉందో అదే డిజైన్లో అయితే మనకి వర్టికల్గా మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇందులో వీళ్ళు ప్రాసెసర్ కూడా 712 ప్రాసెసర్ కానీ లేకపోతే 730 ప్రాసెసర్ నేను యూజ్ చేస్తారా లేదా మీడియాటెక్ ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకొస్తారు చూడాలి సో తర్వాత చూసుకుంటే మనకి BSNL నుంచి BSNL బ్రాడ్బ్యాండ్లో ఒక రెండు కొత్త ప్లాన్స్ అయితే ఈరోజు రిలీజ్ చేసిందనమాట ఒకటోసారికి 299 ఇంకోటోసారికి 491. సో ఈ రెండు ప్లాన్స్ లో మీకు వచ్చేసరికి వీళ్ళు 20 MBps వరకు మీకు స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 299 ప్లాన్ వచ్చేసరికి మీకు 50 GB వరకు మీకు డేటా అయితే ఇస్తున్నారు. అదే 491 కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 120 GB వరకు డేటా అయితే ఇస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ డేటా FUP కంప్లీట్ అయిపోతుందో అక్కడ నుంచి మీకు 1 MBps అయితే స్పీడ్ పడిపోతుంది. అక్కడ నుంచి మీరు అన్లిమిటెడ్ డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ కూడా ఈ ప్లాన్స్ తో పాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి టాటా స్కై నుంచి టాటా స్కై సెటప్ బాక్స్ SD అండ్ HD ఈ రెండు సెటప్ బాక్స్ ప్రైజెస్ వచ్చేసరికి 200 నుంచి 300 రూపాయల వరకు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్ అందరూ ప్రైజెస్ డౌన్ చేస్తుంటే వీళ్ళొసరికి ప్రైజెస్ అయితే పెంచారు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ మనం సిమ్ కార్డు కంటిన్యూ చేయాలంటే ఎవ్రీ మంత్ 23 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ ఇప్పుడు వరకు చేసుకునే వాళ్ళంగా ఇప్పుడు వచ్చేసరికి ఆ 23 రూపాయల రీఛార్జ్ ప్లాన్ అయితే వీళ్ళు డిస్కంటిన్యూ చేశారంటే ఆ ప్లాన్ అయితే తీసేసి ఆ ప్లేస్లో వచ్చేసరికి వీళ్ళు 45 రూపాయలు రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ 45 రూపాయలు రీఛార్జ్ ప్లాన్లో మీరు లోకల్ కాల్స్ ఏమైనా చేసినట్టయితే ఫర్ సెకండ్ వచ్చేసరికి 2.5 పైసా అయితే పడుతుంది. అదే మీరు STD కాల్స్ చేసినట్టయితే ఫర్ సెకండ్ వచ్చేసరికి 5 పైసా అయితే పడుతుంది. ఇక డేటా యూజ్ చేశారంటే 1 MBకి గాను వీళ్ళు 50 పైసా ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక లోకల్ SMS కి వచ్చేసరికి 1 రూపీ ఛార్జ్ చేస్తుంటే STD SMS కి వచ్చేసరికి వీళ్ళు 1.5 రూపీస్ వరకు అంటే రూపాయి 6 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ISDకి వచ్చేసరికి 5 రూపీస్ వరకు వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇంకేం చేస్తారు వీళ్ళు మీకు వచ్చేసరికి ప్రజెంట్ చాలా లాస్లు అయితే నడుస్తున్నాయి నెట్వర్క్ ఆపరేటర్స్ వచ్చేసరికి. దీంతో ఇంటర్నెట్ షట్ డౌన్ కూడా నడుస్తుంది. సో అందువల్ల వీళ్ళు ఛార్జెస్ అయితే పెంచుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి CES నుంచి CES అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో ఇది మనకి జనవరి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే జరగబోతుంది. ఇక్కడ వచ్చేసరికి చాలా కంపెనీలు వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ని అలాగే వచ్చేసరికి కొత్త ప్రాజెక్ట్స్ని అయితే ఇక్కడ రివీల్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే TCL కూడా వాళ్ళు మినీ LED టెక్నాలజీతో నెక్స్ట్ జనరేషన్ 8 సిరీస్ టీవీస్ని అయితే ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు సమాచారం అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి LG కూడా ఇక్కడ ఒక అసిస్టెంట్ని AI అసిస్టెంట్ని అయితే లాంచ్ చేయబోతుంది. అలాగే Samsung కూడా చూసుకుంటే వీళ్ళు నియోన్ అని చెప్పేసి ఒక కొత్త AI అసిస్టెంట్ని అయితే వీళ్ళు కూడా రివీల్ అయితే చేయబోతున్నారు. సో దీని వచ్చేసరికి మనం గతంలో బిక్స్బైకి ఇది రీప్లేస్ చేస్తుంది అనుకున్నాం. బట్ వచ్చేసరికి ఇది బిక్స్బైతో సంబంధం లేదన్నట్టుగా వీళ్ళైతే Twitter ద్వారా కూడా అయితే టీజ్ చేశారు. అంటే ఇది విడిగా వీళ్ళు వచ్చేసరికి ఈ అసిస్టెంట్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి ఇది ఏ స్మార్ట్ డివైసెస్కి వీళ్ళు ఈ అసిస్టెంట్ని తీసుకొస్తారు లేదా థర్డ్ పార్టీకి ఏమైనా ఈ అసిస్టెంట్ ఇస్తారా అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. అలాగే వచ్చేసరికి వీళ్ళు 2012 నుంచి C-Lab అని చెప్పేసి ప్రాజెక్ట్స్ అయితే రన్ చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక 5 ప్రాజెక్ట్ ప్లాన్స్ అయితే ఇక్కడ రివీల్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనకి వీళ్ళు ఇక్కడ ఒకసారి సెల్ఫీ టైప్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అనమాట. సెల్ఫీ టైప్ అంటే మనకి ఏదైతే సెల్ఫీ కెమెరా ఉంటుందో సో సెల్ఫీ కెమెరాని బేస్ చేసుకొని మనం మొబైల్లోని ఏమైనా కీబోర్డ్ మనం టైప్ చేయాలంటే సెర్చ్ చేయాలన్నా సరే ఏదో ఒకటి మనం మొబైల్ ద్వారా కాకుండా జస్ట్ మనం ఫ్లోర్ మీద పెట్టుకొని మనం టైప్ చేయవచ్చు అనమాట. సో ఈ రకమైన ఫీచర్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా కూడా అయితే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు టీజ్ కూడా అయితే చేస్తున్నారు. సో టెక్నాలజీ బాగుంది. ఇంతకుముందు వచ్చేసరికి నేను ఇలాంటిది ఒక లేజర్ కీబోర్డ్ నేను అన్బాక్స్ అయితే చేశాను. సో సేమ్ అలాంటి టెక్నాలజీ అనుకోవచ్చు. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూడాలి. దీనికోసం వీళ్ళు వచ్చేసరికి TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ 3D కెమెరాని ఏమైనా యూజ్ చేస్తున్నారా ఆ సెన్సార్ ద్వారా ఇదేమైనా వర్క్ చేస్తుందేమో చూడాలి. ఇక అలాగే Samsung Galaxy S10 Lite ఈ మొబైల్ని కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసుగా. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయితే ఇక్కడ లీక్ అయిందనమాట. ఇందులో వచ్చేసరికి ఈ మొబైల్ ఏ రకంగా ఉండబోతుంది అనేది డిజైన్ అయితే రివీల్ అయింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. ఇందులో సరికి వీళ్ళు అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేయబోతున్నారని గతంలో ఆల్రెడీ మనకు సమాచారం అయితే ఉంది. సేమ్ అలాగే మనకి నోట్ 10 లైట్లో కూడా అదే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఆ మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే S10 సిరీస్లో అన్ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అవి అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అయితే వాడారు. ఇక అలాగే Samsung S11 సిరీస్ని S11 కావచ్చు S20 కావచ్చు ఏదో పేరు మీద అయితే వీళ్ళు తీసుకొస్తారు కదా. వాటిని వచ్చేసరికి ఫిబ్రవరి 11వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారని గతంలో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 18 అన్నారు, తర్వాత 11 అన్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ మొబైల్తో పాటు వీళ్ళు Fold 2 ఏదైతే వీళ్ళు ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఉందో అది కూడా లాంచ్ చేస్తారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దీనికన్నా బిఫోరే అంటే ఫిబ్రవరి 11 కన్నా బిఫోరే వచ్చేసరికి ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని వీళ్ళు లాంచ్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి టెస్లా నుంచి టెస్లా మోడల్ 3 కారు ఈ వెహికల్ని వచ్చేసరికి వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే టెస్లా ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి ఒక 15 మందికి ఈ వెహికల్ని అయితే డెలివరీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ వెహికల్ ప్రైస్ కనుక చూసుకుంటే చైనాలో వీళ్ళు 36 లక్షల రూపాయల వరకు ఈ వెహికల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో ఇంపోర్టెడ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే 45 లక్షల వరకు దీని ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. స్టార్టింగ్ వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్ గా చైనాలోనే వీళ్ళైతే తయారైతే చేస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి వివో నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ మొబైల్స్ అయితే తీసుకురామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ మొబైల్స్ చూసుకుంటే 2 తీసుకొచ్చారు. అది కూడా ఈ ఇయర్ తీసుకొచ్చారు U సిరీస్ తర్వాత Z సిరీస్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు వచ్చేసరికి ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ అయితే తీసుకురామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. వీళ్ళకి వచ్చేసరికి ఆఫ్లైన్లో పార్ట్నర్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోను చూసుకున్నట్టయితే ఒకే స్పెసిఫికేషన్స్తో మోడల్స్ చేంజ్ చేసి వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ సో ప్రైజెస్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఆఫ్లైన్లో ఒక 20,000 ఉన్న మొబైల్ని వీళ్ళు ఆన్లైన్లో వచ్చేసరికి 12,000కే అమ్మాల్సి వస్తుందన్నమాట. సో అదే కారణం అయి ఉండొచ్చు. సో ఆఫ్లైన్ పార్ట్నర్స్ని వీళ్ళు వదులుకోవడం ఇష్టం లేక ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ని అయితే ఆపేయబోతున్నారు. సో ఆన్లైన్లో వీళ్ళు ప్రోడక్ట్స్ అయితే రన్ అవుతుంటాయి, బట్ అసలు ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ని అయితే ఇక వీళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే తీసుకురానని చెప్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లైవ్ గోల్డ్ ఈ మెంబర్షిప్ అనేది ఇప్పుడు వీళ్ళు జనవరి 15వ తారీఖు నుంచి ప్రైజెస్ అయితే డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. 2017లో సరికి వీళ్ళు ప్రైజెస్ అయితే పెంచారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ప్రైజెస్ అయితే డౌన్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గా సోనీ వచ్చేసరికి PS ప్లస్ మెంబర్షిప్ అనేది డౌన్ చేసిందనమాట, మంత్లీ అలాగే ఇయర్లీ మెంబర్షిప్. సో వీళ్ళు కూడా వచ్చేసరికి జనవరి 15వ తారీఖు నుంచి వీళ్ళు కొత్త ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మంత్లీ ప్లాన్ చూసుకుంటే 699 రూపాయలు ఉంటుంది. ఇక 6 months ప్లాన్ చూసుకుంటే 1,493 రూపాయలు ఉంటాయి. ఇయర్లీ ప్లాన్ చూసుకుంటే 2,799 రూపాయలు ప్లాన్స్తో వీళ్ళైతే డౌన్ చేసి తీసుకురాబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే P40 మొబైల్స్ అయితే తీసుకురాబోతుందని గతంలో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ మొబైల్లో రేస్ సైడ్ చూసుకుంటే 5 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. టోటల్గా చూసుకుంటే వీళ్ళు మొత్తం 7 కెమెరాలను అయితే ఇందులో యూజ్ చేయబోతున్నట్టుగా సమాచారం కూడా అయితే ఉంది. ఈ మొబైల్ సంబంధించిన మనకి ఇమేజెస్ కూడా బయటకి అయితే వచ్చినాయి. ఇందులో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు తీసుకొస్తున్న ఏదైతే టెలిఫోటో సెన్సార్ ఉందో ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఆప్టికల్ జూమ్ 10x వరకు అయితే చేయొచ్చు అని చెప్పి వీళ్ళు గతంలో టీచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఏదైతే వైడ్ యాంగిల్ సెన్సార్ ఉందో సో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇది కూడా వచ్చేసరికి 9x అప్ టు ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు కెమెరాలతో అద్భుతం చేయాలంటే హువావే తర్వాత ఏం చెప్పాలి, DxOMarkలో కూడా చూసుకుంటే వీళ్ళని కొట్టిన మొబైల్ ఇప్పుడు వరకు అయితే ఇంకా లేదు. ఇక అలాగే హువావే Mate Xs ఈ Mate Xని వీళ్ళు వచ్చేసరికి కొంచెం ఆ ఫీచర్స్ని అప్గ్రేడ్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారని ఆల్రెడీ గతంలో మనం టెక్ న్యూస్లో కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు MCC ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. అలాగే ఈ మొబైల్లో చూసుకుంటే వీళ్ళు 65W ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఒక కొత్త ట్రేడ్ మార్క్ని అయితే ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీని పేరు వచ్చేసరికి డాట్ అనమాట. సో వీళ్ళు సూపర్ డాట్ అని వీళ్ళు ఛార్జర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రియల్మీ చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి మేము సపరేట్ అయ్యామని చెప్తున్నా సరే ఇప్పటికీ చూసుకుంటే ఊక్ ఛార్జర్ని యూజ్ చేస్తుంది, ఒప్పో డిజైన్స్ని అలాగే కలర్ OSని అయితే యూజ్ చేస్తుంది. సో ఇకపై నుంచి వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళు డిజైన్ని అలాగే వచ్చేసరికి ఛార్జర్ని అన్నింటినీ డెవలప్ చేసుకోవాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నారు. సో దానిలో భాగంగా వచ్చేసరికి ఇక్కడ మనకి డాట్ అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త ట్రేడ్ మార్క్ని అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇకపై నుంచి మనకి రియల్మీ నుంచి రాబోయే ఏవైతే ఛార్జెస్ ఉంటాయో ఇవి వచ్చేసరికి ఊక్ కాకుండా మనకి డాట్తో అయితే వస్తాయి అనమాట. ఇక అలాగే రియల్మీ X50 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని చైనాలో వీళ్ళు జనవరి 7వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసు. ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ గతంలో మనకి రివీల్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన ఎస్టిమేషన్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 6GB 128GB వేరియంట్ 22,000 అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే అలాగే 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి 25,000 రూపాయలు ఉండబోతుంది. 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 28,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికైతే లీక్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి రీసెంట్గా పిక్సెల్ సిరీస్లో ఏ సిరీస్ కూడా అంటే Pixel 3a Pixel 3a XL అయితే తీసుకొచ్చారుగా. ఇప్పుడు వచ్చేసరికి Pixel 4aకి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఈసారి పంచువోల్తో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేర్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే కెమెరా కూడా సింగిల్ కెమెరా ఉంది, బట్ వచ్చేసరికి ఏదైతే కెమెరా మోడ్యూల్ ఉందో ఇది చూడడానికి మాత్రం Pixel 4కు ఏ రకమైన స్క్వేర్ మోడ్యూల్ ఉంటుందో అదే రకంగా అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ కూడా అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రాసెసర్ కూడా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730 కానీ లేకపోతే 765 ప్రాసెసర్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే ఇవే లీక్స్ ఉన్నాయి. సో ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ రింగ్ ఇది ఒక హోమ్ సెక్యూరిటీ కెమెరా అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర అక్కడ $US మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకుంటే 17,800 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కెమెరా వినియోగదారులు అంటే ఆ కస్టమర్ అనమాట ఈ అమెజాన్ మీద కేసు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ కెమెరా వచ్చేసరికి భద్రతాపరమైన లోపాలు అయితే ఉన్నాయి, సైబర్ అటాక్స్ నుంచి వీళ్ళు దీన్ని కాపాడడానికి ఎటువంటి జాగ్రత్త అయితే తీసుకోలేదని తినైతే చెప్తున్నాడు. 7 ఏళ్ళు 9 ఏళ్ళు అలాగే 10 ఏళ్ళు పిల్లలు అయితే తనకున్నారంట. సో సడన్ గా ఈ కెమెరా అనేది ఎవరో అన్నోన్ వ్యక్తికి హ్యాక్ చేసి తన పిల్లలతో అయితే మాట్లాడుతున్నట్టుగా తినైతే చెప్తున్నాడు. సో సైబర్ అటాక్స్ అంటే ఇలాగే ఉంటాయి, సో దేన్ని నమ్మడానికి అయితే ఉండదు, అన్ని ఆన్లైన్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు లేనివాటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.